మనం అనుపాతం గురించి నేర్చుకుందాం అనుపాతం అనే ఈ పదానికి అర్థం ఏమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు అనుపాతము మనము ఈ పదాలని రెండు భాగాలుగా విభజించవచ్చు అను మరియు పాతము దీని ద్వారా అనుపాతంని సమాన నిష్పత్తిగా అర్థం చేసుకోవచ్చు అయితే అనుపాతం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒక చిత్రం ఉంది దాని పొడవు ఐదంగుళాలు మరియు వెడల్పు ఏడంగుళాలు మనం దాన్ని విస్తరించాలని అనుకుందాం చిత్రాన్ని విస్తరించడానికి మనం దాని పొడవును విస్తరించవచ్చు ఇది చిత్రం యొక్క పొడవును పెంచుతుంది కాని వెడల్పు అలాగే ఉంటుంది ఇప్పుడు చిత్రం చూడడానికి మునుపటిలా ఉండదు మనం పొడవును ఒకే విధంగా ఉంచడం ద్వారా వెడల్పును పెంచుకుంటే ఆ చిత్రం మునుపటిలా కనిపించదు ఈ చిత్రాన్ని ఎలా విస్తరిస్తే చిత్రం మునుపటిలా కనిపిస్తుందో మీరు చెప్పగలరా ఆలోచించండి పదండి మేం చెప్తాం చిత్రం యొక్క పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి విస్తరించిన చిత్రం యొక్క వెడల్పు మరియు పొడవు అనుపాతంలో ఉంటే అప్పుడు చిత్రం ముందులా కనిపిస్తుంది ఉదాహరణకు ఇక్కడ చిత్రం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి ఐదు ఇస్టు ఏడు చిత్రం యొక్క పొడవు రెట్టింపు మరియు వెడల్పు కూడా రెట్టింపైతే విస్తరించిన చిత్రం యొక్క పొడవు వెడల్పు యొక్క అనుపాతం పది ఈస్టు పద్నాలుగు ఈ విధంగా చిత్రం ఇప్పుడు పెద్దదిగా ఉంటుంది కాని ఇది మునుపటిలా కనిపిస్తుంది ఐదు ఈస్టు ఏడు యొక్క లవము మరియు హారం ఒకే సంఖ్యతో గుణించబడినందున ఐదు ఈస్టు ఏడు మరియు పది ఈస్టు పద్నాలుగు అనుపాతంలో అని చెప్పగలం రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయని మనం చెప్తాము అనుపాతంలో సమానత్వాన్ని చూపించడానికి మనం ఈ చిహ్నాలను ఉపయోగిస్తాము ఈ విధంగా మనం ఐదు ఈస్టు ఏడు ఈజీక్వల్ టు పది ఈస్టు పద్నాలుగు లేదా ఐదు ఈస్టు ఏడు ఈజీక్వల్ టు పది ఈస్టు పద్నాలుగు అని రాయవచ్చు అనుపాతం రాసేటప్పుడు క్రమం చాలా ముఖ్యం ఎలా అంటే ఇక్కడ ఐదు ఈస్టు ఏడు పది అనుపాతంలో ఉంది ఐదు బై ఏడు టు పది బై ఏడుగు ఇచ్చిన అనుపాతం యొక్క క్రమాన్ని మార్చడం ద్వారా మనం ఐదు ఈస్టు ఏడు ఈజ్ ఈవల్ టు పద్నాలుగు ఈస్టు పది రాయకూడదు ఎందుకు వివరించగలరా ఆలోచించండి పదండి మేం చెప్తాము ఎందుకంటే ఐదు బై ఏడు పద్నాలుగు బై పదికి సమాన కాకపోవడం వల్ల అందువల్ల అనుపాతంలో వ్యక్తపరచాల్సిన పరిమాణాలను సరైన క్రమంలో వ్యక్తపరచాలి నిష్పత్తిలో వ్యక్తీకరించిన ప్రతి మొత్తాన్ని పదం అంటే టర్మ్ అంటారు ఈ విధంగా ఐదు ఈస్టు ఏడు ఈజ్ ఈక్వల్ టు పది ఈస్టు పద్నాలుగులో ఐదు ఏడు పది మరియు పద్నాలుగు పదాలున్నాయి ఈ నాలుగు పదాలలో మొదటి మరియు నాల్గవ పదాలను అంత్యపదాలని లేక అంత్యాలని అంటారు ఇచ్చిన అనుపాతంలో ఐదు మరియు పద్నాలుగు అంత్యపదం అదేవిధంగా నాలుగు పదాలలో రెండవ మరియు మూడవ పదాలను మధ్య పదాలని లేదా మిడిల్ టర్మ్స్ అంటారు ఇచ్చిన అనుపాతంలో ఏడు మరియు పది మధ్యపదం మరొక ఉదాహరణతో అనుపాతంని అర్థం చేసుకుందాం టీనా మరియు శైలి కలిసి ఏడు పూలదండలు తయారుచేశారు వాటిని విక్రయించడం ద్వారా ముప్పై ఐదు రూపాయలు పొందారు టీనా నాలుగు దండలు మరియు మూడు శైలి చేసి ఉంటే టీనా మరియు శైలి ఎన్ని రూపాయలు పొందాలి ఇక్కడ మనం ముప్పై ఐదును రెండు సమాన భాగాలుగా విభజించవచ్చు తద్వారా భాగం పదిహేడు పాయింట్ ఐదు సున్నా అవుతుంది ఈ విధంగా టీనాకు పదిహేడు పాయింట్ ఐదు సున్నా మరియు సున్నా రూపాయలు ఇవ్వవచ్చు అయితే అలా చేయడం సరైందేనా ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు ఇది సరైంది కాదు టీనా శైలి కంటే ఎక్కువ దండలు తయారుచేసింది కాబట్టి ఆమె శైలి కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి ఒకే మొత్తాన్ని శైలి మరియు టీనా దండలు చేసిన నిష్పత్తిలో అందుకున్నప్పుడు ఇది నిజమవుతుంది అంటే ఒకరు ఎన్ని రూపాయలు పొందాలో తెలుసుకోవడానికి టీనా అందుకున్న రూపాయల నిష్పత్తి అందుకున్న రూపాయికి నిష్పత్తిగా ముప్పై ఐదు రూపాయలను విభజించాలి టీనా దండల శైలి చేసిన దండల నిష్పత్తికి సమానంగా ఉండాలి అంటే ముప్పై ఐదు రూపాయల్లో నాలుగు భాగాలు టీనా మూడు భాగాలు శైలి అంటే ఇక్కడ మొత్తం భాగాలు నాలుగు ప్లస్ మూడు ఇజీక్వల్ టు ఏడు ఈ విధంగా మొత్తం ముప్పై ఐదు రూపాయలు నాలుగు బై ఏడు భాగం టీనా మరియు మూడు బై ఏడు భాగం శైలి ఈ విధంగా ముప్పై ఐదు రూపాయలలో టీనా డబ్బు ఇజీక్వల్ టు టీనా వాటా ఇంటూ మొత్తం రూపాయలు ఇజీక్వల్ టు నాలుగు బై ఏడు ఇంటూ ముప్పై ఐదు ఇజీఈక్వల్ టు నూట నలభై బై ఏడు ఈజీక్వల్ టు ఇరవై రూపాయలు అదేవిధంగా ముప్పై ఐదు రూపాయల్లో శైలి యొక్క డబ్బు ఇజీక్వల్ టు శైలీవాటా ఇంటూ మొత్తం రూపాయలు ఇజీక్వల్ టు మూడు బై ఏడు ఇంటూ ముప్పైక్వల్ టు నూట ఐదు బై ఏడు ఇజీక్వల్ టు పదిహేను రూపాయలు ఈ విధంగా ముప్పై ఐదు రూపాయలలో టీనాకు ఇరవై రూపాయలు శైలికి పదిహేను రూపాయలు మాత్రమే రావాలి అప్పుడు వారు చేసిన దండలకు అనుపాతంలో ముప్పై ఐదు రూపాయలు పంపిణీ చేయబడినట్లు అంటే టీనా శైలి అందుకున్న డబ్బు ఇరవై ఈస్టు పదిహేను రూపాయలు నాలుగు ఈస్టు మూడు మరియు ఇరవై ఈస్టు మూడు అనుపాతమా ఆలోచించండి సరిగ్గా చెప్పారు మనం ఇరవై ఈస్టు పదిహేను యొక్క లవం మరియు హారం ఐదు ద్వారా విభజించినట్లయితే మనకు నాలుగు ఈస్టు మూడు నిష్పత్తి లభిస్తుంది కాబట్టి నాలుగు ఈస్టు మూడు మరియు ఇరవై ఈస్టు పదిహేను ఒకే అనుపాతంలో ఉన్నాయి అని చెప్పగలం కాబట్టి అవి అనుపాతంలో ఉంటాయి ఈ విధంగా మనం అనుపాతములను ఈ నిష్పత్తిలో ఉన్నాయని రాయవచ్చు నాలుగు ఈస్టు మూడు ఈజీ ఈక్వల్ టు ఇరవై ఈస్టు పదిహేను లేదా నాలుగు ఈస్టు మూడు ఈజ ఈక్వల్ టు ఇరవై ఈస్టు పదిహేను మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడటం ద్వారా నిష్పత్తికి మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా ప్రయత్నించండి అయితే ఈరోజు మనం అనుపాతం గురించి నేర్చుకున్నాము తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా మనం దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం